టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బీసీ కాలనీ వాసులు త్రాగునీటి కోసం గత 20 రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. జియో ఫైబర్ నెట్ పేరుతో గత 4 రోజుల క్రితం భూగర్భంలో ఉన్న తమ వాటర్ పైప్ లైన్ కు తూట్లు పొడిచారని, అప్పటి నుంచి సంబంధిత వ్యక్తులు గాని అధికారులు గాని పట్టించుకోకుండా తవ్విన గుంటలు అలానే వదిలిపెట్టడంతో వాటర్ సమస్యతో పాటు చిన్నపిల్లలు, వాహనాలు గుంతలు పడి ఇబ్బందులు పాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు, వార్డు సచివాలయ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడైన మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు వాపోయారు. మాకు ఈ మధ్య నీళ్ళు లేకుండా ఎంత ఇది కావాలి, దొడ్డా కాదు నీళ్ళు కావాలి కదా. ఎన్ని రోజులు అవుతుందమ్మా చూసి? లోపలే పైపులు పెట్టి లోపల పైపులు అన్ని మొత్తం పగిలిపోయినాయి. పగిలిపోయినప్పుడు సరే బిగిస్తామని లోడ్ చూసారు, ఒక దగ్గర డామేజ్ అయి ఉంటదేమో అనేసి. అది వైఫీ వాళ్ళు వచ్చారు, మున్సిపల్ ఆఫీస్ లో పర్మిషన్ ఇచ్చారంట వాళ్ళకి. మేము అడిగాము వాళ్ళు లోడుతుంటే, మీరు ఏంది లోపల లోపల లోడుతున్నారు, నీళ్ళ పైపులు ఉన్నాయి కదా మాకు లోపల అని అడిగాం వాళ్ళని. వాళ్ళని అడిగితే మేము ఆఫీస్ లో పర్మిషన్ తెచ్చుకున్నాము అని అన్నారు వాళ్ళు. అందుకని మేము గమ్ముగా అయిపోయాము. వాళ్ళు లోడి వాళ్ళు పాటు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు పైపులు. వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయినాక మొత్తం పైపులు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ లో పోయి చెప్తే వాళ్ళు వచ్చి లోడారు, ఒక దగ్గర డ్యామేజ్ అయి ఉంటదేమో బిగిస్తాం అనేసి. మొత్తం పైపులు ఈ కొస నుంచి ఆ కొసకు డ్యామేజ్ అయిపోయేటప్పటికి వాళ్ళు మేము బిగిలేము, మా కాడ ఫండ్స్ లేవు అని వెళ్ళిపోయినారు వాళ్ళు. మేము వాటర్ వాళ్ళని వాటర్ వదిలే ఆయన అడిగితే ఆయన ఏమంటే ఏయువుని అడిగాము, ఆయన కాడ డబ్బులు లేవంట, ఆయన కాడ డబ్బులు లేవు, ఆయన బిగిలేను అనేసాడు అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసాడు. నెల నుంచి మళ్ళీ ఇక్కడ సచివాలయంకి వెళ్ళాము. ఆడకి వెళ్తే వాళ్ళు ఏమంటే బిగిస్తాంలే పోండమ్మా అన్నారు. మళ్ళీ ఆడ వాళ్ళు స్పందించలే. మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళాము. ట్యాంకర్ పంపిస్తున్నారా? ట్యాంకర్ 2 ట్యాంకర్లు పంపించారు. నెలకై 2 ట్యాంకర్లు పంపించారు. వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే బిగిస్తాంలే పోండమ్మా అన్నారు కమిషనర్ సారు. ఆయన స్పందించలా. మా పరిస్థితి ఏంది చూస్తున్నారు కదా, ఈ విధంగా లోడ్ వేస్తుంది మనిషి లోతున లోడ్ వేస్తున్నారనా? ఇక్కడ అంతా పిల్లకాయలు చూడండి, చిన్న చిన్న పిల్లకాయలు ఎక్కడున్నారు? ఆ పిల్లకాయలు ఆ గుంతల్లో ఎన్ని మాటలు పడిపోయినాయి సందు. నైట్ పూట ఇదే దారినా, ఇది మెయిన్ రోడ్డు, ఎప్పుడు చూసినా పోతానే ఉంటాయి బైకులు, వ్యాలు చెడి పడి తిరగతానే ఉంటాయి. ఇది మెయిన్ రోడ్డు, ఒక వెహికల్ వచ్చి తిరగబడిపోయింది ఆ మట్టి కింద, చీకట్లో కనపడక. ఆ విధంగా ఉందన్నా మా పరిస్థితి. ఆ కమిటీ వాటర్ వేసి ఆయన ఆయన అడిగితే ఆయన పట్టించుకోవటం లే, ఎవ్వరూ పట్టించుకోవటం లే. నెల నుంచి ఆడోళ్ళం తిరిగి తిరిగి సస్తా ఉన్నాం మా బాధ ఎందుకు లేట. కమిషనర్ తో చెప్పారా? చెప్పాం కమిషనర్ తో. ఆయన కూడా స్పందించలే. సచివాలయం పోతే ఆయన ఓళ్ళు స్పందించలా. ఎవ్వరు కానీ అసలు అనుకోలే. నెల రోజుల నుంచి నీళ్ళు లేవు ఏరియాలో, మాకు బోరు లేదు, నీళ్లు లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ 4 రోజులు అయ్యి సార్ నీళ్ళు వచ్చి. అక్కడ వాళ్ళు పైపులు వేసారు, అప్పుడే మేము అడిగాము వాళ్ళని. అడిగితే పైపులు పగిలిపోయామ్మా, నీళ్లు అది రెడీ చేసి నీళ్లు వదులుతామన్నారు. అది రెడీ చేయలేదు, నీళ్లు వదలలేదు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా మొత్తం లోడ్ వేసారు. 4 రోజులు అయ్యింది సార్ మాకు నీళ్ళు వచ్చి. దానికై 2 సార్లు నీళ్ళు మరుసటి రోజే వచ్చి ఫోన్ చేసి ముందు పోయి అడిగి వాళ్ళని అడిగితే సచివాలయంలో 2 సార్లు పంపించారు సార్. అంతే ట్యాంకర్ కూడా మేము బోర్లు అక్కడ తెచ్చుకుంటున్నాం, పక్కనలో అడిగి తెచ్చుకుంటున్నాం. వాళ్ళైనా 8 రోజులు చేస్తారు సార్ ఈ మాదిరిగా లోడేశారు. చిన్నపిల్లకాయలు కాలంలో పడిపోతున్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేదు సార్. నెల రోజులు అయింది బిగిస్తామన్నారు, బిగిల నీళ్ళు వదల. నెల రోజుల నుంచి నీళ్ళు, నెల 2 ట్యాంక్ నీళ్ళు పంపించారు. అవి ఏం సరిపోతాయి ఈ ఏరియాకి? నీళ్ళే పట్టించుకోవట్లేదు మున్సిపల్ ఆఫీస్ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. మేము కమిషనర్ చెప్పుకుంటున్నాము, మాకు వీలైనంత తొందరగా ఈ కుళాయిలు బిగియాలి. అది
చెప్తున్నాం కమిషనర్ గుర్తించి మమ్మల్ని మా బాధ తెలుసుకొని దయచేసి వీలైనంత తొందరలో మాకు బిగిస్తే మంచిది. ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ గుంతల వల్ల పిల్లకాయలు అయితే మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మేము 24 గంటలు పిల్లకాయలు పెట్టుకొని ఇక్కడ కాపలా కాసి మేము ఉండలేకుంటున్నాము. వెహికల్స్ ఈదులు మెయిన్ రోడ్డు మాకు చాలా సమస్యగా ఉంది. ఇది ఎక్కువ సమస్య వల్ల మేము ఈ విధంగా టీవీకి ఇవ్వాల్సి వచ్చింది. ఇది కమిషనర్ మా బాధను అర్థం చేసుకుంటే మరీ మంచిది.